హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బియ్యం పిండితోటి పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇందుకు నేను కరివేపాకుని సన్నగా తరుక్కొని, కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని, రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకుంటున్నాను. తర్వాత మనకు కావాల్సినంత బియ్యం పిండి వేసుకోవాలి, అది ఇడ్లీ పిండి. ఇలా కొద్దిగా బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా బియ్యం పిండి వేసుకొని కొద్దిగా పునుగుల పిండిని టైట్గా కలుపుకోవాలి. లూజ్గా ఉంటే వాటర్ ఎక్కువ అయ్యి అది ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటుందండి. బియ్యం పిండి వేయటం వల్ల మనకి ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా పునుగులు కూడా క్రిస్పీగా వస్తాయి. దీనిలో నేను సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఆయిల్ వేడెక్కినాక ఈ పిండిని మనం పునుగుల్లాగా వేసుకొని రెండు వైపులా వేగేటట్టు చూసుకున్న తర్వాత మనం పునుగులు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి, ఆయిల్ మీద పడుతుంది లేకపోతే. ఇవి గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. ఈ కలర్లోకి వచ్చినాక సరిపోతుంది. నేను వీటిని తీసుకుంటున్నాను, తీసుకొని వేరే బౌల్లో వేసుకుంటున్నాను. వీటిలోకి అల్ల పచ్చడి కానీ, ఇంట్లో చేసుకునే బీరకాయ పచ్చడి అవి ఉంటాయి కదా, దొండకాయ పచ్చడి, అవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.